नूतन इंटीग्रेटेड हॉस्पिटल फैसिलिटी मैनेजमेंट सर्विसेज पॉलिसी प्रभुत्वं आविष्करिंचिंदि। बेड ఒక్కింటికి నెలకు చేసే పారిశుద్ధ ఖర్చును 7500 రూపాయలకు పెంచుతూ జీవో నంబర్ 31 ని విడుదల చేసింది। మరోవైపు హాస్పిటల్లో పోష్టికాహారం అందించే ఏజెన్సీలో ఎస్సీలకు 16% రిజర్వేషన్ కల్పిస్తూ తాజాగా జీవో 32 ను కూడా సర్కార్ విడుదల చేసింది। అన్ని వర్గాల సంక్షేమమే ఏకైక ఎజెండాగా తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తోంది। అందులో భాగంగానే నూతన ఇంటిగ్రేటెడ్ హాస్పిటల్ ఫెసిలిటీ మేనేజ్‌మెంట్ సర్వీసెస్ పాలసీని ప్రభుత్వం ఆవిష్కరించింది। బెడ్ ఒక్కంటికి నెలకు చేసే పారిశుద్ధ్య ఖర్చును 7500 రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది। దీనిని నర్సింగ్ కాలేజీలు నర్సింగ్ స్కూళ్ళకు వర్తింపజేస్తూ తాజాగా జీవో 31 ని విడుదల చేసింది। కొత్త జీవో ప్రకారం గతేడాది నమోదైన బెడ్ ఆక్యుపెన్సీ లేదా మంజూరైన పడకల సంఖ్యలో 50%, వీటిలో ఏది ఎక్కువ అయితే దాని ఆధారంగా రికనబుల్ బెడ్ స్ట్రెంత్ ను నిర్ణయించాలి। ప్రస్తుతం ప్రతి 7000 స్క్వేర్ ఫీట్ల బిల్డప్ ఏరియాకు ఒకరిని, ఓపెన్ ఏరియా అయితే 27000 స్క్వేర్ ఫీట్ కు ఒకరిని నియమించే విధానం ప్రస్తుతం అమల్లో ఉంది। మెడికల్ కాలేజీలకు వర్తించే ఈ విధానాన్ని నర్సింగ్ కాలేజీలకు, నర్సింగ్ పాఠశాలలకు, హాస్టల్స్ తో సహా విస్తరించింది। 200 ఆపై పడకలు ఉన్న దవాఖానకు ప్రత్యేకంగా టెండర్లు పిలవాలి। 200 లోపు పడకలు ఉన్న హాస్పిటళ్లకు వీలైనంత వరకు కలిపి టెండర్లు పిలవాలి। కలెక్టర్ నేతృత్వంలోని జిల్లా కమిటీ టెండర్లను జిల్లా స్థాయిలో నిర్వహించాలి। జిల్లా ఆరోగ్య సంఘం IHF MS ఏజెన్సీతో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంటుంది। పారిశుద్ధ్యానికి సంబంధించిన అత్యున్నత ప్రమాణాలు పాటించేలా కార్మికులకు నైపుణ్యం పెంపుదలలో ఆరోగ్య శాఖ, తెలంగాణ రాష్ట్ర వైద్య సేవల మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ సహాయం చేస్తాయి। మరోవైపు ఎస్సీలు ఆర్థికంగా ఎదిగేందుకు అనేక రంగాల్లో రిజర్వేషన్లు కల్పిస్తున్న ప్రభుత్వం తాజాగా హాస్పిటళ్లలో పోషకాహారం అందించే ఏజెన్సీలకు దీనిని వర్తింపజేసింది। సీఎం కేసీఆర్ ఆదేశం మేరకు మంత్రి హరీష్ రావు మార్గనిర్దేశనంలో నూతన పాలసీని రూపొందించింది। ఈ మేరకు తాజాగా జీవో 32 ను విడుదల చేసింది। జీవో ప్రకారం 16% ఏజెన్సీలను ఎస్సీలకు కేటాయించాలని ప్రభుత్వం ఆదేశించింది। గరిష్టంగా 500 పడకల వరకు సామర్థ్యం ఉన్న దవాఖానాలకు రిజర్వేషన్ వర్తింపజేసింది। ఇందుకోసం హాస్పిటళ్లను 2 కేటగిరీలుగా విభజించింది। 100 వరకు బెడ్లు ఉన్న హాస్పిటళ్లను ఏ కేటగిరీగా, 500 వరకు బెడ్లు ఉన్న హాస్పిటళ్లను బి కేటగిరీగా నిర్ధారించింది। ఏ హాస్పిటల్లో రిజర్వేషన్ ద్వారా కల్పించాలనేది డ్రా ద్వారా నిర్ధారించాలి। కనీస టర్నోవర్ను 50% తగ్గించాలి। రిజర్వ్డ్ హాస్పిటల్కు ఒక్క బిడ్ వచ్చినా పరిగణలోకి తీసుకోవాలి। ఒకవేళ ఒక్కటి కూడా రాకపోతే మరోసారి టెండర్ ఆహ్వానించాలి। అప్పుడు కూడా బిడ్లు రాకపోతే ఓపెన్ టెండర్లు పిలవాలి।